కట్టించిన ఆచూకి తెలిపిన కోటి రూపాయలు. బాబాయ్, ఒకవేళ వీడు దొరికితే నిజంగా కోటి రూపాయలు ఇస్తారంటావా? వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. వరే, ఈ డేట్ మామూలు అనుకున్న వేటరా? మూడు స్టేట్స్ గవర్నమెంట్ ని గడగళ్ళు ఆడిస్తున్నాడు. వరే, ఏడు పెద్దవాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం వీడు పనిరా? ఇక మొదట తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఇప్పుడు మన స్టేట్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్ట్రైన్ టు జంప్ ఓవర్ బార్డర్, అందుకే మన ఏరియాని ఎలర్ట్ చేశారా? ఒకవేళ నిజంగా వీడు దొరికితే మన దశ తిరిగిపోయినట్టే బాబాయ్. స్టాప్ ఎవర్ మౌత్. వరే, మన సిఐ మనకు అంత అవకాశం ఎందుకు ఇస్తాడ్రా? యూనిఫామ్ వేసుకోవడానికి బతికించే మనోడు ఎంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నాడో చూసావుగా నువ్వు. గా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? యూ నో వై? ఈయన్ను పట్టియాలని, కోటు కొట్టియాలని మార్నింగ్ డ్రీమ్స్. కరెక్ట్ బాబాయ్. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో, ఆ ధనలక్ష్మి ఎవరిని వరిస్తుందో. టామీ, ఎంత ట్రై చేసినా ఏమీ వినిపించట్లేదేంటి? బ్యాటరీ డౌన్ అనుకుంటా. ఛార్జింగ్ పెట్టనా? పక్కన పెట్టి. చూడు నాన్నా. నాన్న కాదు సార్, అమ్మ. ఓ, అమ్మ. సరే అమ్మా, ఆ గిటార్తో ఏమైనా ప్లే చేయగలవా? రాదా, మరి తెచ్చావు? నచ్చి పియానో, సితార్, తబలా, ఫ్లూట్, కనీసం వైలెన్. సార్, మరి వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారు సార్. ఇవన్నీ రాకుండా మ్యూజిక్ డైరెక్షన్ ఎలా చేద్దాం అనుకున్నావు? యాక్టింగ్ రాకుండా యాక్టర్లు అవుతున్నారు కదా సార్. నువ్వు నా గురించి అంటున్నావమ్మా? చిచ్చి, మీ గురించి కదా సార్. అలా అవుతున్నారు అంటున్నావు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. టూ డేస్ అయిందా? మాకు తెలియలేదురా. తెలియనంత ట్రావెలింగ్ ఏం చేశారా?